హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. అందరు బాగున్నారా? అనూప్, వాట్ ఎ రాకింగ్ స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మామూలుగా ఇలాంటి ఫంక్షన్స్లో లాస్ట్ వచ్చి మాట్లాడతాను, కానీ ఇవాళ 100 మంది లైలాలు వచ్చారు, ఆగలేకపోయాను, ముందే వచ్చేసాను. హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ ఓవర్ హియర్, అలాగే ఇంట్లో లైవ్ చూసే ప్రేక్షకులకి అందరికీ, మా ఎంటైర్ యూనిట్ ఆఫ్ ఒక్లైలా కోసం వెరీ గుడ్ ఈవినింగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద షో. సీ యూ సూన్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బాబు నువ్వు? నేను ఆలీ బాబు. నువ్వు చైతన్య బాబు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, అసలు ఏ పని మీద? అంటే ఒక లైలా కోసం అన్నారు కదా, ఆ లైలా నీ కోసమా నా కోసం మరి తెలియాలి కదా. ఆ లైలా నా కోసం, నేను హీరో కాబట్టి నా కోసం. నీ కోసం 100 మంది లైలాలు వచ్చారా బాబు అక్కడ? కనీసం ఈ లైలా మాకు ఇస్తే మేము వాడుకుంటాం. సర్లే, మీకు ఒక లైలా రెడీ చేస్తున్నాము. అంటే పూజా హెగ్డే లాగా కత్తిలా ఉంటుందా? పూజా హెగ్డే ఇంత కత్తి అండి, ఇంత పెద్ద కత్తి రెడీ చేస్తున్నాము. బాహుబలిలో ప్రభాస్ వాడే ఆ కత్తి అంట. బాహుబలిలో ఆ కత్తి వాడారా? అలాంటి లైలా రెడీ చేస్తున్నాము. ఏది ఎక్కడ పిలవండి. కొంచెం ఓపిక పడండి, వస్తుంది వస్తుంది. బాగా ఓపిక పట్టాలా? కొంచెం ఓపిక. ఏ ఎవరది? హలో, మీరు ఎప్పుడు కత్తి? ఆ కత్తి కది కదా ఈ కత్తి. ఈ అమ్మాయి యాంకర్ అండి. యాంకరా? మీ పేరు చెప్పిన వెంటనే అసలు ఎవరు యాంకరింగ్కి రావట్లా. మీరు ఏం చేస్తున్నారో ఏంటో, ఎలా హ్యాండిల్ చేస్తున్నారో ఏంటో, అందుకే కొత్త అమ్మాయిని తీసుకొచ్చాం. అంటే ఈ అమ్మాయి పాపం ఇవాళ ఆదివారం కదా, ఈ అమ్మాయికి ఈ షో ఉందని ఐడియా లేదు, అందుకని వాళ్ళ తమ్ముడు ఇక్కడ వేసుకొచ్చేసింది అమ్మాయి. ఏమ్మా, ఏంటమ్మా ఈ డ్రెస్ ఏంటమ్మా? ఇక్కడ కుర్రోళ్ళు మామూలు కుర్రోళ్ళు కదమ్మా వీళ్ళు. సరే, మీరు చూసుకోండి, కొంచెం స్మూత్గా డీల్ చేయండి. బాగా స్మూత్గా చేస్తా, డోంట్ వరీ. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. చెప్పమ్మా, ఇట్రామ్మా. ఏ ఊరు మంది? హైదరాబాద్. హైదరాబాద్,
ఓకే ఓకే ఓకే. ఎక్కడ హైదరాబాద్లో? హైదరాబాద్లో ఉంటా. హైదరాబాద్లోనే ఉంటావా? అంటే హైదరాబాద్లో ఒక అడ్రస్ ఉంటుంది కదా, నేను చెప్పాను. అడిగామనుకో ఎక్కడ అనగానే షేక్పేట్ అంట, లేకపోతే అబీర్పేట్ అంట. నువ్వు ఏ పేట? ఏ పేట కాదు, పురా బర్కత్పుర. అవునా? ఓకే ఓకే. ఏంటి ఇంగ్లీష్ మాట్లాడతావు నువ్వు? ఏంటి తెలుగేనా? నో, ఐ యాక్చువల్లీ స్పీక్ ఇంగ్లీష్ అండ్ అంత వద్దు. బెటర్ యూ స్పీక్ తెలుగు, బికాస్ ఆల్ మై తెలుగు సిస్టర్స్ అండ్ మై తెలుగు బ్రదర్స్ స్పీక్ తెలుగు. యాక్చువల్లీ తెలుగులోనే మాట్లాడతాం అనుకున్నానండి, కాకపోతే ఇంతమంది వస్తున్నారని చెప్పారు నాకు, అది సో ఏదో ఒకటి ట్రై చేద్దామని అలా మాట్లాడానండి నేను. ఇలాగే మాట్లాడు, ఇలా మాట్లాడితేనే బెటర్. చెప్పమ్మా ఏంటమ్మా, మీ ఇంట్లో వేరే డ్రెస్సులు లేవా? పైన కోట్ వేసింది, కింద నిక్కర్ వేసింది, వేసేసింది. మేము వేయాల్సిన డ్రెస్సులు మీరు ఇలా చేసేస్తే ఎలాగమ్మా? అందుకే అక్కడేమో బట్టల రేట్లు పెరిగిపోయినాయి. ఏ కంట్రీకి వెళ్ళినా కూడా, బ్యాంకాక్ వెళ్ళినా కూడా కనీసం అక్కడ బట్టలు అడుతుంటే యువర్ డ్రెస్ నో లేడీస్ అంటారు అక్కడ. గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ అంటారు, ఏంటి అంటారు ఇలా చేస్తే మరి ఇలా అంటారు, ఏంటండి మరి గ్లోబలైజేషన్ అంటే? కాదమ్మా, అంటే మామూలుగా జనరల్గా లేడీస్ ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారు కదా. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా, యాంకర్ వస్తుంది అమ్మాయి ఫస్ట్ టైం తెలుగు మాట్లాడుతుంది, అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఆ అమ్మాయికి అసలు యాంకరింగ్ అంటే తెలీదు, ఫస్ట్ టైం వస్తుంది అంటే నేను చాలా చాలా ఎక్స్పెక్ట్ చేసా. నువ్వు పుసుక్కని ఈ డ్రెస్లో వచ్చేసావు అంటే ఇప్పుడు ఏంటి నేను బాగా చేయట్లేదు అని అంటున్నారా? తెలుగు బెటర్ అవుతుందమ్మా, ఐ కెన్ అండర్స్టాండ్. నేను తెలుగులో మాట్లాడతాను. సో వెల్కమ్ ఆల్, హౌ ఆర్ యు ఆల్ డూయింగ్, ఎలా ఉన్నారు? ఆసమ్. సో ఒక్క లైలా కోసం, సారీ సారీ, 100 లైలాల కోసం ఈ స్పెషల్ షోకి వచ్చిన మీ అందరికీ, ఒక్క లైలా కోసం టీమ్కి మరియు లైవ్ ఆడియన్స్కి వెల్కమ్, అ గ్రాండ్ వెల్కమ్. ఆల్రైట్, మీకోసం ఈరోజు చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ద షో ఈజ్ ఆల్ అబౌట్ యూ. కానీ మీరందరూ ఒక్క లైలా కోసం ట్రైలర్ చూసారా? యా, ఆల్రైట్, దాట్స్ ఆసమ్. So, మీ అందరి కోసం వీ హ్యావ్ అ స్పెషల్ ట్రైలర్ హియర్. కెన్ వీ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? లుక్ మిస్టర్, నేను మీరు అనుకునే లాంటి అమ్మాయిని కాదు. ఓ మై గాడ్, నా మనసులో నేనేమనుకుంటున్నానో మీకెలా తెలిసిపోతుంది? వాటిని నా ప్రపోజ్ చేసింది చాలా స్మార్ట్ గా ఉంటుంది కదండి. షట్ అప్. నీది వన్ సైడ్ లవ్. నో, టూ సైడ్ లవ్. అమ్మాయిలు నేను నమ్మకూడదు. ఎక్స్క్యూజ్ మీ, నేను మాట్లాడేది మీ గురించి కాదు, అమ్మాయిల గురించి. 23 ఇయర్స్, యంగ్, గుడ్ లుకింగ్, ఇన్నసెంట్ అమ్మాయిలా కనిపిస్తున్నావు. నీకెవరు ప్రపోజ్ చేయలేదంటే నీలో ఏదో లోపం ఉంది. నాలో లోపం ఉందా? ఎలా ఉంది ట్రైలర్? ఎస్, ఆల్రైట్. సో మీ అందరి కోసం ట్రైలర్ చూపించాను కదా, మా లైలా కోసం వీ హ్యావ్ అ స్పెషల్ మెడ్లీ. రెడీగా ఉన్నారా వాచ్ చేయడానికి? సో హియర్ వి గో. అనగనగనగా ఒక రాజు, గగనము నీలే మహారాజు, తర్వాత కనపడలేదా యువరాణి ఈ రోజు, తెలివి తెరవేసి తెలిసి వెలివేసి తరిమి కొడితే సరే అని అలా నిలిచాడు. వస్తావా
వచ్చి వచ్చి బాలి పోర్రా చూపలే వస్తావా అడిగింది ఇస్తావా ఓయ్ ఏం రా వస్తావా అడిగింది ఇస్తావా హాయ్ మై నేమ్ ఇస్ పూజా హెగ్డే అండ్ ఐమ్ 18 ఇయర్స్ ఓల్డ్ ఐమ్ ఫ్రమ్ బాంబే Music runs in my blood. For the past 10 years, I've been a Bharatnatyam dancer. Dham taragada dheem taragada dom taragada nam taragada. Tatta taragada ditti taragada tom tom taragada nam nam taragada. Dham dheem dom nam cham cham dham dheem dom nam cham cham tak dikita dom kita nam kita taga 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 tatta talang dom tatta talang dom taragada talang dom. But I was excited. So there were butterflies in my stomach. But it was a good excitement. Difficult part in modeling, I think, was wearing 6.5 inches heels and walking. So when I started, I was a tomboy. 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 Everybody. కానీ మీరు మాత్రం చైతన్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ కో స్టార్ చైతన్య చాలా పెద్ద హిట్ రావాలి చైతన్యకి పెద్ద హిట్ రావాలి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఏయా. థ్యాంక్ యూ సో మచ్, బట్ ఇట్స్ నాట్ మై బర్త్డే టుడే. హలో, ఆయన హ్యాపీ బర్త్డే టు యూ పాడింది నీకోసం కదమ్మా. మరి నా కత్తి ఎవరు తెలుసా? అర్థమైపోయింది నాకు. అంటే ఎవరు నా కత్తి? అంటే ఎవరు? ఇంట్లో ఉన్న కత్తి కాదు, మన కత్తి, మన లైలా పూజా. Yes, it is Pooja's birthday tomorrow. రేపు పూజా హెగ్డే బర్త్డే, ప్లీజ్ వెల్కమ్. చైతన్య దగ్గరుండి తీసుకురావాలమ్మా. అలాగే డైరెక్టర్ గారు కూడా అండ్ కెమెరామెన్ గారు అండ్ ఆల్రెడీ దీక్ష. Yes. Come on. Happy birthday. And Shekhar Master as well. శేఖర్ మాస్టర్ గారు ప్లీజ్. ఓ మేరీ జానే జానా నువ్వెంత కాదంటున్నా నీ. డిటిఎస్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి గారు సార్ ప్లీజ్. వెంటే యానా జానా నీతో నీ జీనా రవి జమని పించనా శ్రవణ్ గారు కూడా నే వీడనే ఓ సాతియా. బేసికల్లీ ఒకలైలా టీమ్ అందరూ దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. నా సొంతమే. నిర్మాత
సాయిబాబా గారు కూడా కోపిలో సాయిబాబా గారు కూడా రావాలి. మధు గారు కాబోయే పెళ్లి కొడుకు అచ్చునియా Let's all sing a happy birthday song to our dear Pooja Hegde. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Pooja. Happy birthday to you. Long life to you. All right, so indaka chaitanya maatladeste vinnamu laila ni maatladamandama. Are you guys ready for that? Hey, కేకులు తీసేలా All right, Pooja, we're waiting for you to talk. Andar kuchon enjoy cheyandi. Yeah. Aipindi madichi jeble pettuka ippudu ichchadu paper lo evaramma mande. Okay, అందరూ కూర్చొని ఎంజాయ్ చేయండి. వాస్తవంగా చెప్పాలంటే ఒక లైలా కోసం మనం అలాగే అక్కిన నాగేశ్వర గారు బర్త్డే సందర్భంగా లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేశారు నాగార్జున గారు. కానీ మరేంటో పాపకి అదే చెప్తున్నా. బాగా లైక్ చేసావా అమ్మాయిని? ఓకే, అయితే నాగార్జున గారు ఏంటంటే ఒక లైలా కోసం ఒక సపరేట్గా ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి అనుకోకుండా, వాస్తవంగా చెప్పాలంటే ఇది వైజాగ్లో పెడదాం అనుకున్నారు. ఆయన అదృష్టం ఎంత బాగుందో చూడండి, అక్కడ చూస్తే హెవీ రెయిన్సు, అది వైజాగ్ అంటే కష్టం అవుతుంది, హైదరాబాద్లో పెడితే బాగుంటుంది కదా అనుకొని ఆయనకు ఆలోచన రావడం, అది ఇక్కడ పెట్టడం, దీనికోసం మరి ఇంతమంది లైలాలు రావడం నిజంగా గ్రేట్. అండ్ మీ అందరికీ అండ్ వెరీ గుడ్ ఈవినింగ్, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మన హీరోయిన్ పూజా హెగ్డే, ఇంగ్లీష్లోనో తెలుగులోనో తమిళ్లోనో నాకు తెలీదు ఏ లాంగ్వేజ్లో మాట్లాడి మిమ్మల్ని కొడతదో అమ్మ రామ్మ కొట్టమ్మాళ్ళే, ఏ లాంగ్వేజ్లో కొడతావు కొట్టు. ఐ రియలీ హావెంట్ ప్రిపేర్డ్ ఎనీథింగ్ బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే ఐ ఎవర్ హ్యాడ్. థ్యాంక్ యూ so much to Annapurna Studios and the team of Okkalela Kosam for giving me such a grand birthday, and the show, the dance before this is nothing like I've ever seen before but it was a lot of fun. Thank you to the 100 Lelas
all the beautiful Leelas out there. We talk about women power, so all the beautiful Leelas, and for all the Majnus over there. Without the Majnus, the Leelas are nothing. And this is for you, Chaitanya, so that they can use it in the next dance. Thanks a lot for being such a great co-host and such a good friend. And my director, thank you so much for giving me a film called Okka Leela Kosam. And Andrew sir for making me look so beautiful. And Shekhar Master, thank you so much. And Anoop, the music is amazing. And thank you for singing for me. I mean, I just need to say your name and people start clapping. Anoop! That's the effect you have. So I'm glad that you could compose for my first film. Thank you so much. Thank you. Mike ichche amma. Mike nik panikara vel. Baag. Inko trailer kuda undi. Chutan mee ready ga unnara? Yes. No. Oh, yes. Can we have the trailer please? సూపర్. ఇది అమ్మ ఇది ఎవరితో? ఇది కార్పెట్ స్టైల్ కాదమ్మా డ్యాన్స్ చేయడానికి. ఇది ఒకలేలా కోసం షో. వాళ్ళెవరో నీకు తెలీదు, వెళ్ళిపోయి వాళ్ళతో డ్యాన్స్ చేస్తున్నా పుసుకని తీసుకెళ్ళిపోయారు అనుకో. అసలుకి ఏరియా మంచిది కదమ్ము, పైగా డ్రెస్ ఎలా ఉంది చూడండి. కాదు ఈ ట్రైలర్ చూసి చూసే లోపల లేదు, ఇక్కడ వెళ్ళిపోతున్నా డ్యాన్స్ చేస్తున్నా నీ సీతల్ని కరగా చూడండి. వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోతే నేను ఒక్కడిని యాంకరింగ్ చేయాలా? ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మన అనూప్ గారిని పిలుద్దాం. ఎస్ ఓకే అనూప్ గారు, కెన్ వి హావ్ యూ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. దీనికి ముందు అన్నపూర్ణలో మనం సినిమా మీ కాంబినేషన్, సో మీకు ఎలా అనిపించింది అంటే సాంగ్స్ చేయడంలో మీ ఫీల్ ఏంటి ఒక లైలా కోసం? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుండెజారి గల్లంత అయింది తర్వాత డైరెక్టర్ విజయ్ గారితో ఇది సెకండ్ ఫిలిం. ఆయన ఎంత సాఫ్ట్గా ఉంటారో
అంత మంచి మ్యూజిక్ కూడా తీసుకుంటారు అంటే లైక్ హీ హాజ్ అ వెరీ గుడ్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్. చాలా వర్కింగ్ అతనితో చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే చాలా క్లారిటీ ఉంటుంది అతనికి సిచ్యువేషన్సే కానీ లేకపోతే ద స్టైల్ ఆఫ్ మేకింగ్ ఫిలిం అనే కానీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు అతను షూటింగ్ కూడా. సో ఈ గుండెజారి గల్లంతైంది ఎంత పెద్ద హిట్ అయిందో ఫిలిము, ఇది కూడా డెఫినెట్గా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ్ సార్. అండ్ చైతన్య అంటే చైతన్య గురించి చెప్పాలంటే చాలా అంటే ఎక్కువ ఎంత చెప్పినా తక్కువనే యాక్చువల్లీ, ఎందుకంటే ఈజ్ ఆసమ్ పర్సన్, ఈజ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్ యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే నేను ఏదో పొగడాలని పొగట్లేదు, బట్ ఐ హవ్ సీన్ హిమ్, ఐ హమ్ వర్కింగ్ విత్ హిమ్ లైక్ కంటిన్యూస్లీ 3-4 ఫిలిమ్స్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి నాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. దట్స్ వై ఐ కెన్ లైక్ చైతు అంటే ఇట్స్ అ డీసెన్సీకి మారు పేరు చైతన్య. థ్యాంక్ యూ చైతన్య అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద క్రూ ఆఫ్ ఒకలైల కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, మాట్లాడారు పాట బాగుందని. నేను అంత బాగా డాన్స్ చేశాను ఎవరు ఎందుకు అంత బాగా డాన్స్ చేశాను అడిగారా మీరు అసలు నన్ను? ఎక్కడేసావు నువ్వు డాన్స్ అక్కడేనా? నేను ఎత్తు వచ్చి ఎత్తుకుంటున్నా, అక్కడ ఏమైనా పేడ ఉందా అని పేడ తొక్కుతున్నావు నువ్వు. ఏంటి అది డాన్స్? నేను ఎందుకు అలా డాన్స్ చేశానంటే శేఖర్ మాస్టర్ని ఇంప్రెస్ చేయడానికి. ఓ శేఖర్ అంటే నిన్ను, నీ స్టెప్ చూసి శేఖర్ మాస్టర్ చేయాలా? కాదు, అతను మాస్టర్ అయినట్టే. ఒకలేల కోసం ఒకటే. శేఖర్ మాస్టర్ గారు దయచేసి మీరు స్టేజ్ పైకి వచ్చి నాకు 2 స్టెప్స్ నేర్పించండి ప్లీజ్. సో ఇప్పుడు నేను శేఖర్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకొని మీకు చూపిస్తాను. చేస్తావా? సార్, కెన్ వి హావ్ శేఖర్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్? కాదు కాదు, ఒక నిమిషం అమ్మా. ఆ శేఖర్ మాస్టర్ మీరు రండి, రండి స్టేజ్ మీద రండి, చెప్తాను. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మూమెంట్ చెప్తే నేర్చుకొని ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తారనమాట. మీకు ఎంత పేరుంది ఆంధ్రప్రదేశ్లో శేఖర్ మాస్టర్ అంటే? తెలియక అడుగుతాను, పూజ హెగ్డే మొక్కలు పెట్టేసుకు వచ్చింది ఇంత చెప్పులు. అదే ల్యాంకో హీల్స్ అక్కడే ఉంది, ఇక్కడేమో హాఫ్ హీల్స్. అంటే ఇవి వేసుకుంటే మీకేం కాదమ్మా? అదే ఏంట్రా బాబు, మొగుళ్ళు దివాళా ఎత్తేస్తున్నారు అనుకుంటాను. ఇయ్యా మంచి బంగారం కొనుక్కోండి, మంచి డైమండ్ నెక్లెస్ కొనుక్కోండి, ఎందుకమ్మా హీల్స్? సరే శేఖర్ మాస్టర్, ఆల్ రైట్, నేను నేర్చుకుంటాను కష్టపడైనా సరే. సార్ దయచేసి మా కోసం ఒక స్టెప్ చేసి చూపిస్తారా ప్లీజ్? ఒక పాట మీద ఒక స్టెప్ అంట వేస్తే చూసి నేర్చుకుంటుంది పాప. వెళ్ళు వాడుకోండి, అమ్మాయిని వాడుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన వేసిన మూమెంట్ ఈ అమ్మాయి చేయాలంటే ఆ లాస్ట్లో దేకాడు చూడండి, దాంతో ఈ అమ్మాయి హిస్టరీ క్లోజ్. ఎందుకంటే తను ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి హీరోకి ప్రాక్టీస్ చేయించి దీంట్లో అద్భుతమైన ఒక మూమెంట్ చేయించాడు. ఏది ఆయన దేక ఏది ఒకసారి చేయమ్మా, చూసి నేర్చుకుంటా ఉన్నావు కదా అంత ఈజీగా. నాకు తెలుసు టైం పడుతుందని, కానీ ఏదో ఒకరోజు
చేసి చూపిస్తా. అవునా? ఓహో, ఛాలెంజ్ ఛాలెంజ్ అమ్మాయిలు చేస్తే మాత్రం తప్పకుండా పైకి వస్తారు. ఈ మూమెంట్ ప్రాక్టీస్ చేయి. సపోజు ఇదే మూమెంటు మోషన్ వచ్చేస్తుంది, వాడైతే ఎలా చేస్తాడు అంటే సమయానికి బాత్రూమ్ కనపడతలేదు, ఆడి పరిస్థితి ఏంటి? ఏదమ్మా ఒకసారి మ్యూజిక్ వేసుకో, అదే పాట వేసుకో, నేను చేస్తాను. ఇమాజినేషన్ అంతే, ఇంకేమీ లేదండి. కానీ చాలా హైగా ఉంటుందండి అది మాత్రం. దాన్ని మించింది లేదు, కోటి రూపాయలు ఇచ్చిన ఆనందం ఉండదు దాంట్లో ఉన్న ఆనందం. జస్ట్ మాస్టర్ అంతే, ఇంకేమీ లేదు. వెరీ గుడ్. అంటే మీ గురించి విన్నాం, ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నీకేం తెలుసమ్మా, మీరందరూ ఇక్కడ ఉన్నోళ్ళందరూ రోబో సినిమా చూసే ఉంటారు కదా, దాంట్లో రజనీకాంత్ ఐశ్వర్య ఒక పాట ఉంటుంది, అద్భుతమైన ఒక ల్యాండ్స్కేపింగ్లో బ్లూ కలర్ వాటర్ కనిపిస్తుంది సాంగ్లో, అది ఏ సాంగో నాకు గుర్తులేదు. ఆ లొకేషన్కి వెళ్ళాలంటే 1.5 అవర్ పడుతుందంట. బస్సు ఎక్కడో ఆపి అక్కడ బాత్రూములు లేవు, కనీసం ఇది కూడా పోయడానికి లేదంట. యూనిట్లో ఎవరికి వచ్చినా కూడా 1.5 అవర్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇట్లాంటి లొకేషన్లో షూటింగ్ చేసేది ఓన్లీ సినిమా వాళ్ళే, మిగతా వాళ్ళ ఎవరి వల్ల కాదు అది. అండ్ ఒక విషయం ఏంటంటే, గొప్ప విశేషం భోజనం విషయం కానీ టిఫిన్ విషయం కానీ, అంటే మాకు ఏం వచ్చింది, ఏం తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం, ఇది ఏమి చూడకుండా ఎంత పెద్ద గొప్ప హీరో అయినా కూడా నాగ చైతన్య ఆ విషయంలో గ్రేట్. ఎంటైర్ యూనిట్ని స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి షూటింగ్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే నాగార్జున గారు ఒకప్పుడు ఆయనతో పాటు అవుట్డోర్కి వెళ్తుంటే చాలా ఆనందం అనిపించేది. సో అదే తోవలో నాగ చైతన్య వెళ్తున్నాడు. నాగ చైతన్య ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడే ఇందాక శ్యామల చాలా బాగా చేసామమ్మా డ్యాన్స్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఇట్రా. ఆ అమ్మాయి కలరు పైన రెడ్ నేను ఈ అమ్మాయి ఇంకో హీరోయినేమో అనుకొని హలో అన్న, దగ్గరికి వచ్చి మొహం చూపించి నేను శ్యామల అంది. కానీ శ్యామల కూడా అంటే ఇటు అడగడం వేస్ట్. సో ఈ అమ్మాయి కోసం ఒకటి శ్యామల దీంట్లో యాక్ట్ చేసావు కదా, సో నీకు ఎలా అనిపించింది కొండ విజయ కుమార్ గారితో వర్క్ చేయడం? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద బెస్ట్ టు హోల్ లైలా ఒక లైలా కోసం టీమ్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ సినిమా నేను చేయడం కూడా. రిలీజ్ అవ్వడం అంటే లౌక్యం రిలీజ్ అయిపోయింది, కానీ షూట్ చేయడం ఫస్ట్ ఒక లైలా కోసమే. ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను మామూలుగా టీవీ యాక్టింగ్ చేస్తున్నా కెమెరా ముందు, బ్రాడ్ ఎక్స్ప్రెషన్స్ అసలు ఇంత ఇవ్వమంటే అంత ఎక్స్ప్రెషన్లు ఇచ్చేసి. సో విజయ్ సార్ నాకు ఫస్ట్ చెప్పారనమాట, సినిమా కెమెరాలో ఇంత లిప్ ఓపెన్ చేస్తే చాలమ్మా, నువ్వు సీరియల్ యాక్టింగ్ చేయక్కర్లేదు, కొద్దిగా చాలు. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఏ టు జీ మొత్తం నేర్పించి ఇంకా సినిమా అయిపోయేసరికి 1 మోర్ లేవన్నమాట. సినిమా ఫస్ట్ డే మాత్రం ఒక 15-20 టేకులు చేసి ఉంటా నేను. సో చాలా ఓపిక్గా చేయించారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. దీంట్లో ఏంటమ్మా నీ క్యారెక్టర్ ఏంటి సార్? దీంట్లో ఏం క్యారెక్టర్? అలీ గారు మా మామ. ఎందులో హీరో? హీరో హీరో ఏమవుతాడమ్మా నీకు? కాదమ్మా, దీంట్లో హీరో ఏమవుతాడు నీకు? తమ్ముడు బావా.
మీరు మావయ్య ఫిక్స్ అయిపోండి. మావయ్య అంతే. అవును ఈ సినిమాకి మీరు మావయ్య. మావయ్య అవును, మావయ్యకి హక్కు ఉంది. ఎంత తేడా చెప్పు, మీది కాకినాడ నాది రాజమండ్రి. బైక్ మీద వెళ్తే గట్టిగా అరగంట, బస్సులో వెళ్తే గంట, ట్రైన్లో వెళ్తే 45 మినిట్స్. నా కొడుకుని కూడా ఎత్తుకున్నారు ఈ సినిమాలో. మీరు మీరు ఇలా మాట్లాడకూడదు. కొడుకు అంటే సినిమా కొడుకు. సినిమాలో కొడుకు అంటే క్యారెక్టర్ కోసం క్రియేట్ చేశారు అంతే. వాళ్ళ నాన్న రెండు అమ్మాయిలతోనేమో ఇన్సేఫ్ మాట్లాడతారా? అవునమ్మా, ఈ సినిమాలో యాక్ట్ చేసింది కాబట్టి. ఇంకొచ్చిన తెసా, ఆ అబ్బాయి వాళ్ళ ఫాదరు ఎప్పుడు షూటింగ్ రాడు? ఆ అబ్బాయికి అమ్మ శ్యామల అనగానే అతనే డైలీ వచ్చేస్తున్నాడు షూటింగ్కి. మరి అతను ఏం చూసాడో ఏంటో నీలో, మరి నువ్వేం చూపించావు ఆయనకి? అలీ గారు ఏంటమ్మా? మనం నీ పేరేంటి? నీ పేరేంటి? ప్లాంతర్ ఫగిడి. ఏం పేరు కదా, ఆ పేరు కదా, ఏం పేరు, నీ పేరేంటమ్మా? నా పేరు సాయి కృప. సాయి కృప. సాయి కృప. ఇంత పవిత్రమైన పేరు పెట్టుకుని డ్రెస్ ఏంటమ్మా? సార్ పేరుకి పేరుకి. అమ్మా నువ్వు సాయి కృప అని పేరు పెట్టుకున్నావు, నాగార్జున గారిని కనిపించుకో, ఆయన స్పాట్లో ఆయన డ్రెస్ నీకు ఇచ్చేస్తాడు. అల్లి గారు చేయితో చెప్పింది కరెక్ట్. మీ పక్కన 10 నిమిషాలు నించుంటేనే చాలా డేంజరస్ గా ఉంది పొజిషన్. పాప అమ్మాయి వాళ్ళ. థాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తాను సార్, థ్యాంక్ యూ. వెళ్ళొద్దమ్మా, ఇక్కడ కూర్చో. ఇగో ఈ షో అయిపోయిన తర్వాత నువ్వు నీ కలిసి వెళ్దాం. అలీ గారు ఒక సినిమాకి డైరెక్టర్ ఎంత అవసరమో. కాదు అలీ గారు అని చెప్పేసి ముందుకు రావాలి కానీ, అలీ గారు అని వెనక్కి వెళ్ళిపోతున్నావు. జీవితంలో ఎప్పుడు కూడా ముందుకు రావాలి. చెప్పు ఏంటి, ఆడపిల్లలు అక్కడే ఉన్నారు, చెప్పమ్మా. ఒక సినిమాకి డైరెక్టర్ ఎంత అవసరమో ఒక ఆర్ట్ డైరెక్టర్ కూడా అంతే అవసరం. అవును. ఆల్ రైట్, సో మనం ఇప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ని పిలుద్దామా? ఒక లైలా కోసం ఆర్ట్ డైరెక్టర్ వర్మ గారు. ఎస్ పిలుద్దామా. ప్లీజ్ సర్, కెన్ వి హావ్ యు ఆన్? వర్మ గారు రండి. సెకండ్ సెకండ్, ఇక్కడ కూడా ఇవ్వండి. ఆల్రెడీ వర్మ గారికి మ్యారేజ్ అయిపోయింది, నువ్వేం టెన్షన్ పడకు. వర్మ గారు చూడటానికి మనిషి చాలా సింపుల్గా ఉన్నాడు కదా, ఈ సినిమా చూస్తే అద్భుతమైన సెట్లు వేశారండి, చాలా అద్భుతం. అంటే ఈయనంటే ఆ డైరెక్టర్ అనుకుంటున్నారా? కాదు, సినిమా చూస్తే మీరు బాగా గుర్తుపడతారు. మీరు చెప్పాల్సింది చెప్పండి, కొద్దిగా లాక్కోండి, ప్యాంట్ లాక్కోండి పైకి. ఈ ఫిల్మ్ విజువల్గా చాలా బాగుంటుంది, దానికి ఎక్సలెంట్గా ఆండ్రూ గారు. మాట్లాడండి మాట్లాడండి. హలో మాట్లాడండి, కొంచెం దగ్గర పెట్టండి. అంటే ఒక నిమిషం, ఈ అమ్మాయి ఈ డ్రెస్లో ఉంటే కాన్సన్ట్రేషన్ ఉంటలా? మ్యాటర్ ఏంటంటే ఎవరైనా ఫేస్ చూసి మాట్లాడతారు, ఈయన ఇక్కడికి వచ్చాడు కదా ఈ సినిమాకి, నేను ఆర్ట్ డైరెక్టర్ అని కింద చూస్తున్నాడు. అమ్మా సాయి కృప, నీకు దండం పెడతాను తల్లి, వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా, వెళ్ళమ్మ వెళ్ళు. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, మాట్లాడమ్మా. నువ్వు కూడా వెళ్తావు అమ్మాయితో డ్రెస్ మార్చుతావు వెళ్ళి. ఈ ఫిల్మ్ చాలా మంచి లొకేషన్స్లో చేస్తామండి షూట్ ఇది. సారీ, ఇది నాకు ఫస్ట్ టైం స్టేజ్ పైన మాట్లాడలో. ఈ ఫిల్మ్కి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, కొండ విజయకుమార్ గారికి, ప్లస్ అన్నపూర్ణ స్టూడియో సంస్థకి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఆయన ఆయన మాటల్లో అర్థమైపోయింది, నేను స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తిని కాదు, స్టేజ్ వెనకాల నా క్యారెక్టర్ ఏంటి, నా కెపాసిటీ ఏంటి అని. మైకు తీసుకున్నాడు బాగానే ఉంది డైరెక్టర్ గారు, నేను అని ఊపుతున్నాడు దీన్ని. అంటే డైరెక్టర్ గారు వేసేస్తా వెళ్ళి, నేను కెమెరామెన్. కరిగించి వెళ్ళకే మరో హృదయం, అది నిన్ను వదలదే.
ఎవరమ్మా? బాగున్నారా బాగున్నారా బాగున్నారా? ఓహో, అంటే ఒకలేలా కోసం అనగానే నువ్వు బ్యాంకాక్ నుంచి నాగ చైతన్య కోసం వచ్చావా? దిస్ ఈస్ నాట్ నచిమి, దిస్ ఈస్ లైలా. లైలా? నువ్వు లైలా? ఇలా కానీ లైలా ఉంటే సినిమా రిలీజ్ రోజున డైరెక్టర్ ఇంటికి వెళ్ళి మామూలుగా ఉండేది కాదు, నువ్వు లైలా అంటే బాబా. ఎవరు తీసుకొచ్చారమ్మా నిన్న ఇక్కడికి? నేను బావా, గుర్తుపట్టలేదా? బావా? నేను బావా నీకు? బావా, ఇది బాగుంది. ఏది? నీ సొట్ట బుగ్గ. ఆ సొట్ట అని చెప్పు, ఏది ఏది బాగుందో తెలియదు ఆడియన్స్కి. లేకపోతే బావా, నీ సొట్ట బుగ్గ బాగుంది. ఓకే, నీకు సొట్ట కావాలా? నీకు సొట్ట కావాలంటే ఓ పని చేయి, ఇందాక ఆర్డర్ రెడీ ఏలే. అతను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. యూ వాంట్ థాయ్ మసాజ్? థాయ్ మసాజ్ నాకు వద్దు, నేను ఆల్రెడీ చాలాసార్లు చేసాను థాయ్ మసాజు. నీకు మసాజ్ కావాలి, నీకు అందంగా చూపించాలంటే ఇక్కడ కెమెరామ్యాన్ ఆండ్రూ గారు ఉన్నారు చూడిగో. ఆయనదే అది. ఎక్కడా? అది ఆ సెంటర్లో ఇప్పుడు ఎల్లో ఎల్లో టీషర్ట్ ఉంది కదా, ఆయన నిన్ను అందంగా చూపిస్తాడు. బాగా మ్యూజిక్ కావాలంటే అనూప్ గారు పక్కన కూర్చో, నీకు అవకాశం ఇవ్వాలంటే డైరెక్టర్ గారు పక్కన కూర్చో. ఆయన బాగా వాయిస్తారా? ఎవరు మ్యూజికా? అయ్యో 100%. నీకు డబ్బులు కావాలంటే ఇక్కడ కో ప్రొడ్యూసర్ సాయిబాబా గారు ఉన్నారు. ఎక్కడా? అక్కడా అక్కడా ఆ మూల. అది లైట్స్ ఆఫ్ చేస్తే సాయిబాబా గారు మీరు తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అలీబాబా, నీకు ఇస్తాను నా పాలకోవా, మీరొకటి ఇవ్వరా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఒరిజినల్ పేరేంటి? నా పేరు లైలా బావా. ఆ పేరు కాదమ్మా, నీ ఒరిజినల్ పేరు? నా పేరు రాము. రాము? రాము ఏ ఊరు మీది? వరంగల్. వరంగల్. రాము కోసం ఒకసారి క్లాప్స్. రాము యాక్చువల్గా వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయాలా? బాగుంది, సేమ్ గెటప్ చూస్తుంటే నాకు ఆ క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. ఫెంటాస్టిక్, చాలే ఊగింది కానీ నువ్వు నేను కోలాటం తప్ప ఏం పా ఏమి ఉండరు అబ్బా వెళ్ళు. అలీబావా, నువ్వు నాకు నచ్చలేదు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఎవరు కావాలంటే వాళ్ళు ఏరుకోపో. చునియా చునియా, చెప్పారా మీరు పొడుగ్గా డ్రెస్ వేసుకురామని? చెప్పాను కదా. చెప్పారా? మరి ఏది? ఇదేంటి ఇంత పొడుగ్గా ఉంటాను? పొడుగు ఉండాల్సింది వెనక కదమ్మా, ముందు కాదు. కానీ ఈ డ్రెస్ డిజైన్ చేసిన వాడి కొట్టాలండి. అడ్రస్ అడ్రస్ చెప్పు. ఎవడమ్మా నీకు డ్రెస్ డిజైన్ చేసినవాడు? ఎవడు? అడ్రస్ చెప్పు. మీరు మొదట్లో చెప్పారే బ్యాంకాక్ బ్యాంకాక్ అని, అక్కడ నుంచే తెచ్చుకున్నాను ఈ డ్రెస్. ఇది అక్కడ డ్రెస్సా? ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఏమమ్మా ఓన్లీ నైట్ సేవ్ వేయాలి, ఇలాగ ఫంక్షన్లో ఆటల్లో ఇట్లా వేసుకురాకూడదు తల్లి. పర్లేదమ్మా, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఓకే కదమ్మా, లేడీస్ హ్యాపీయా? ఓకే, మీరు లైసెన్స్ నీకు ఓకే కదా? అండ్ మొత్తం తీసామంటే ఏంటి? ఆల్ రైట్, జోక్స్ అపార్ట్, సో మీకు చాలా సర్ప్రైజెస్ ప్రామిస్ చేశాం కదా, ఈ సర్ప్రైజ్ గురించి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. బేసికలీ వాడికి ఏదో పని కావాలి కాబట్టి మనుషుల్ని సృష్టించి ఆడుకుంటున్నాడు. ఆడి సుఖం కోసం మనం బలైపోతున్నాం, ఆడి కష్టాలు పెడితే ఊరుకుంటామా? ఆడిని కన్ఫ్యూజ్ చేసైనా హాయిగా బతికేయాలి, ఎవడి మాట వినకూడదు, ఏమి పట్టించుకోకూడదు, మడత పెట్టి తోసే.
all the people, listen to the story of Bhima Varambulodu. Yeah. Beep, 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 beep. Hello everybody. Hey, evallerida, nen okkane unna. Welcome to the party. Pa. Asra asra. Ladies and gentlemen. నైట్ అవుట్ ఎందుకు అమ్మ, ఎగ్జామ్స్ ఉన్నాయా? గుండె జారి గల్లంత మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం అన్న, నువ్వు సింగ్ అన్న. గుండె జారి గల్లంతయ్యింద నీ సొగసే చూసి, గుండె జారి గల్లంతయ్యింద అరే 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 అరే. ఎవరి కోసం ఒక లైల కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లేలా ఒక లైల కోసం అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటే పూల్లో ఉన్న శబ్దం వినిపించదరా నాకు. తను నవ్వగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయిందిరా. ఇంకా ఫిక్స్ రా మావా, షీఈస్ మైన్. నీకు ఎందుకు అనిపించింది నేనే నీ కరెక్ట్ పర్సన్ అని? స్టాప్ ఇట్.
నేను మీరనుకునేలాంటి అమ్మాయిని కాదు. ఏదేమైనా నందుని మాత్రం లైఫ్లో మిస్ అవదలుచుకోలేదురా. ఆ అమ్మాయిని నడుచుకుంటూ వస్తూ ఉంటే పూల్న ఉన్న శబ్దం వినిపించదురా నాకు. తను నవ్వగానే నా హార్ట్ బీట్ ఒక్కసారిగా స్కిప్ అయిందిరా. ఇంకా ఫిక్స్ రా మావా, షీఈస్ మైన్. నీకు ఎందుకు అనిపించింది నేనే నీకు కరెక్ట్ పర్సన్ అని? స్టాప్ ఇట్! నేను మీరనుకునేలాంటి అమ్మాయిని కాదు. ఏదేమైనా నందుని మాత్రం లైఫ్లో మిస్ అవదలుచుకోలేదురా. ఎలా ఉంది? ఆల్ రైట్. సో ఒక పాట అద్భుతంగా రావటానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎంత అవసరమో ఒక లిరిసిస్ట్ కూడా అంతే అవసరం. సో ఐ వాంట్ టు కాల్ ఆల్ ది లిరిసిస్ట్ ఆఫ్ ఒకలైల కోసం టీమ్, శ్రీమణి గారు, అనంత శ్రీరామ్ గారు అండ్ ఫణిచంద్ర గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. All right, sir. So, me experience, sir, how was it? ఒకలైలా కోసం ఆడియో మీరు ఎంత ఎంజాయ్ చేశారో అది ఫస్ట్ వినే అదృష్టం మాకే వచ్చింది. అండ్ పాట ట్యూన్ చూస్తున్నప్పుడు అర్థమైపోయింది హౌ ఇది ఎంత కలకలం రేపుతుందో జనాల్లో అని చెప్పేసి. ఎస్పెషల్లీ ఇన్ లేడీస్ లైలా అని అన్నారు, లైలాలో ఇది ఎంత కలకలం రేపుతుందని చెప్పేసి ట్యూన్ ఉన్నప్పుడే అర్థమైపోయింది. అందుకోసం ట్యూన్ ఎంత బాగుందో, లిరిక్ ఎంత బాగుండాలని చెప్పేసి మేము ఎంత కష్టపడ్డా కానీ, బట్ ఫైనల్లీ లైలా కోసం, ఒక లైలా కోసం అనే మూవీకి మన పాట రాయడం అనేది చాలా ఎక్సైటింగ్, చాలా ఆనందంగా ఉంది. అండ్ స్టేజ్ని అనంత శ్రీరామ్ గారితో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ టు అనుప్రిన్స్ గారు అండ్ విజయ్ గారు. అట్లా ఇట్లా ఉండదండి, సినిమా చూసిన తర్వాత ఒక లైలా కోసం అని అన్నారు, ఇక్కడ 100 లైలాలు వచ్చారు. ఒక్కో లైలాకి ఒక్కో రోజు వేసుకున్నా కానీ 100 రోజులు దాటిపోతుందండి సినిమా. ఇది 100 లైలాలు కాదు, 1000 మంది లైలాలు చూస్తుంటారు. అండ్ ఐ హోప్ దిస్ ఫిలిం విల్ బి ఎ హ్యూజ్ సక్సెస్. అండ్ ది సాంగ్స్ ఆర్ ఆల్రెడీ మీకు తెలుసు ఎంత పెద్ద హిట్ అయినాయో. డెఫినెట్లీ ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ది దిస్ ఆపర్చునిటీ అండ్ షేరింగ్ స్టేజ్ విత్ అన్న శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. ఒక లైలాను చూస్తేనే వరుస పెట్టి 100 పాటలు రాసేయచ్చు, అలాంటిది 100 లైలాలు ఉన్నారు. 100 లైలాలు ఉంటే ఎన్ని పాటలు రాయొచ్చు అని మీరు అడగచ్చు. ఒక్క పాట కూడా రాయలేను. చూడడానికి 100 కళ్ళు సరిపోవు కాబట్టి ఈ 2 కళ్ళు అటు ఉంటాయి, పేపర్ మీద పెన్ మీద కళ్ళు ఉండవు కాబట్టి ఒక్క పాట కూడా రాయలేను. ఇంకా సరదా విషయాలు అతుంచితే ఈ చిత్రం అన్నపూర్ణ సంస్థ ద్వారా విడుదలవుతుంది. అన్నపూర్ణ అంటే మనకి ఒక మహానటుడి భార్యగా ఒక మన్మధుడి మాతృమూర్తిగా తెలుసు. అన్నపూర్ణ స్టూడియోకి ఆ పేరు పెట్టడం వెనక నిజమైన ఉద్దేశం ఏంటంటే, నా ఊహలో అన్నపూర్ణ, అన్నం అంటే అన్నం మీకు తెలుసు, పూర్ణం అంటే నిండుతనం, నిండు భోజనం, ఫుల్ మీల్స్ అన్నమాట అన్నపూర్ణ అంటే. ఆ ఫుల్ మీల్స్ ఎవరికంటే అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసే వాచ్మెన్ దగ్గర నుంచి చైర్మన్ వరకు అందరికీ నిండు భోజనం ఉండాలని నాగేశ్వరరావు గారి ఆకాంక్ష. అన్నపూర్ణ సంస్థ ద్వారా వచ్చే చిత్రాన్ని చేసిన వారికి, తీసిన వారికి, చూసిన వారికి కూడా నిండు భోజనం ఉండాలని ఆయన ఆకాంక్ష. అందుకని ఇప్పటి వరకు అన్నపూర్ణ చిత్రం గురించి విన్నవారు కానీ, కొన్నవారు కానీ, కన్నవారు కానీ ఎవరు ఆకలితో మిగల్లేదు. ఇప్పటి వరకు ఆయన అలా పైనుంచి ఆశిస్తూ అందరి పొట్టలు నింపుతున్నారు. అలాంటి చిత్రంలో పాట రాసే అదృష్టం రావడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా ఈ సినిమాలో నేను రాసిన పాట పతాక సన్నివేశంలో, అంటే క్లైమాక్స్లో వచ్చే పాట. ఒక 50 సంవత్సరాల అనుభవం ఉండి జీవితంలో
అలాంటి పాటలు రాయడానికి అవకాశం ఇస్తారు అలాంటి వ్యక్తికే. కానీ దర్శకులు నన్ను నమ్మి ఈ కథ సారాంశాన్ని, ఆయన ఆత్మని ఈ పాటలో నేను ఆవిష్కరించగలను అన్న విశ్వాసాన్ని నా మీద వ్యక్తపరిచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంచుమించు 4 నెలలు పాట పూర్తయ్యేదాకా సహనంతో వేచి ఉన్నందుకు దర్శకులకి, అలాగే సంగీత దర్శకులకి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకలైలా కోసం అందరి అంచనాలని మించిన విజయం అందుకోవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఇప్పుడు స్టేజ్ మీదకి ముగ్గురిని ఇన్వైట్ చేస్తున్నాను. ముందుగా మా డైరెక్టర్ కొండ విజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాలి. అలాగే మరి ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించిన అనూప్ రుబెన్స్ గారిని కూడా వేదిక మీద. అలాగే ఈ సినిమా నటించిన నటీనటులందరినీ చాలా అందంగా చూపించిన మా కెమెరామెన్ ఐ ఆండ్రూ గారిని వేదిక మీద రావాలి. మీ ముగ్గురిని 3 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ముందుగా మిమ్మల్ని అడుగుతాను, ముందు రావాలమ్మా, చాలా వెరీ. మీరు ఫస్ట్ గుండె జారే గల్లంతైంది, చాలా మంచి టైటిల్, యూత్కి బాగా హత్తుకుంది. ఇప్పుడు ఒక లైలా కోసం, ఒక లైలా కోసం అనే టైటిల్ పెట్టారు కదా, ఇది మీ లైలా కోసం పెట్టుకున్నారా లేకపోతే ఆ లైలా కోసం పెట్టారా? కథలో హీరో పేరు కార్తిక్ అండి, కార్తిక్ లైలా కోసం. కార్తిక్ లైలా కోసం. రియల్ లైఫ్లో మీకు లైలా ఉందా లేదా? లేదండి. ఇంకా మ్యారేజ్ కాలా? బ్యాచిలర్? బ్యాచిలర్ అంటమ్మా. అండ్ కెమెరామెన్ గారు, మీరు ఏ లైలా కోసం ఈ సినిమాని అందంగా తీశారు? అంటే మీకు ఆల్రెడీ లైలా ఉంది, ఇంట్లో ఆల్రెడీ లైలా ఉంది, ఒక లైలా, ఈ లైలాని చాలా అందంగా చూపించారు, మీరేమంటారు ఈ లైలా కోసం? అదే క్వశ్చన్. ఏంటి? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ అదర్ క్వశ్చనా? నేను అమ్మాయి కోసం బాగా తీశారు కదా సినిమా, అది మీరు ఏ ఉద్దేశంతో తీశారని అడుగుతున్నాను నేను. అంటే చాలా సినిమాలు అందంగా తీశారు, అంటే మీరు ఎంత బాగా తీశారని అడుగుతున్నాను లైలా కోసం. అంటే ఇది లైవ్ కదా, లావిడ చూస్తుంటుంది. ఆయన అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి అని మైక్ నా చేతిలో పెట్టేశాడు ఆయన. ఇట్స్ ఆల్ రైట్ సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్, ఓకే, ఏమంటే వీళ్ళు ఏమడిగినా ఇదే చెప్తారండి. వీళ్ళ ముగ్గురిది ఒక ఫోటో నా దగ్గర ఉంది, ఆ ఫోటో నేను చూపిస్తాను. వీళ్ళు చాలా అసలు నాకేం తెలియదు, ఒకలేళ కోసం మీరు యాంకరింగ్ బాగా చేస్తారు, నేను మ్యూజిక్ బాగా చేస్తాను, ఆయన బాగా తీస్తారు అనగానే ఆయన సైడ్ అయిపోయారు. వీళ్ళు ఎంత పెద్ద దొంగలు అంటండి మీకు తెలీదు. మీరు రెడీయా చూడటానికి? రెడీ, కొంచెం ఈ పక్క రండి, మీ ఫోటో చూపిస్తాను. వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారనేది మీరు ఇప్పుడే చూస్తారు కానీ, రెడీ 1, 2, 3. ఇది ఒకళ్ళకి కత్రినా కైఫ్, ఒకళ్ళకి సమీరా రెడ్డి, ఇంకోటి బిపాషా భాష. కాదండి వెళ్ళి ఏమో చేతు, నువ్వేం మాడతా దా నాగార్జున గారు. నేను ఒక విషయం చెప్తా, నాగార్జున గారు వెళ్ళి బాంబే పంపించి మ్యూజిక్ సిట్టింగ్స్ అక్కడ చేసుకోండి అని బాంబే పంపిస్తే వీళ్ళు చేసింది ఇది. వీళ్ళేమో మాకేం తెలీదు అందంగా యాంకరింగ్.
ఏంటమ్మా నువ్వు వచ్చి బాంబేలో మ్యూజిక్ సెట్టింగ్స్ పంపిస్తే ఈ పని చేసి వచ్చారనమాట. ఏ నా ఒక చిన్న డౌట్ అండి, విజయ్ గారు అద్భుతమైన సినిమా తీశారు, ఆండ్రూ గారు అద్భుతమైన విజువల్స్ చూపించారు, అనూప్ అద్భుతమైన ఆడియో ఇచ్చాడు, మీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి అంటే, సరే వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో నాకు తెలీదు కానీ అవుట్పుట్ అద్భుతంగా ఉంది. మీ గురించి నాకు ఒక చిన్న విషయం తెలిసింది. ఏంటిది? అది బాంబే స్విట్జర్లాండ్లో కాదు, మొన్న హైదరాబాద్లో జరిగిందంట. హైదరాబాద్లోనా? ఇక్కడ. ఇది లైవ్ అయ్యే బాబు ఇది, మా ఆవిడ చూస్తుంది అక్కడ. మీకు పెళ్ళైంది, మీకు పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు. మరి మీ సంగతి ఏంటి? ఒకసారి చూసేద్దామా? ఇప్పుడు వచ్చే విజువల్ ఏ సర్టిఫికెట్ కాదు, డబుల్ ఏ. కళ్ళు మూసుకుంటారంటే మూసుకోండి. 3, 2, 1. ఏంటి ఏంటిది? ఆ పాప ఎవరు? సన్నీ లియోన్. ఇది నిజమా? ఇది నిజం అండి. నిజమా? కాదా? చేతు ఎట్రా. నీ నెక్స్ట్ సినిమాలో నేను ఫ్రీగా చేస్తాను, ఒక్క నైట్ డిన్నర్ ఏర్పాటు చేయి. మీరు ఫ్రీ వద్దండి, సన్నీ లియోన్ని ఫ్రీగా చేయమనండి చాలు. థ్యాంక్ యూ. జస్ట్ ఇది ఫన్ కోసం ఫేసు చేంజెస్ అయ్యింది. అమ్మా డైరెక్టర్ చాలా మంచి ఆయన, ఆండ్రూ గారు చాలా మంచోడమ్మా, మీ ఆయన చాలా మా చెడ్డోడు కాదు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ కూడా చెడ్డోడు కాదమ్మా, చాలా మంచోడిని. నేను కూడా డార్లింగ్ చాలా మంచోడిని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, చూశాను నన్నేమో అన్ని మాటలు అంటారా, మీరు చేసే పని ఏమో అదా. మనం ఇప్పుడు కాదు, నెక్స్ట్ మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడు. ఆల్ రైట్, 100 లైలాలు ఇక్కడ. సో టాక్ టు యూ గర్ల్స్ ఆల్ రైట్ అండ్ ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. మీ పేరేంటి? సింధు. ఏం చేస్తుంటారు? బీటెక్ 4th. ఆల్ రైట్, మీరు చైతన్యకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా మూవీ రిలీజ్ సందర్భంగా? చైతన్యకి మీ పర్సనల్ లైలా ఎవరో కొంచెం రివీల్ చేస్తే. అమ్మా నేను చైతన్యకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అడిగాను, కానీ క్వశ్చన్లు అడగమని చెప్పలేదమ్మా. అంటే తెలుసుకుంటే కొంచెం. ఓకే 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 ఓకే, కమ్ టు ది పాయింట్. నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను మీకు, ఓకే? మీరు చైతన్యకి చేతు ఐ లవ్ యూ అని చెప్పడానికి వీల్లేదు, ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్, మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పడానికి వీల్లేదు. హలో హలో, ఆగండి ఇక్కడ, నేను ఇక్కడ లైన్లో ఉన్నాను, మీరేమో అరుస్తారు అలాగా? సమస్య లేదు. నో 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 నో, నాట్ పాసిబుల్. ఓకే ఆల్ రైట్, సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా చైతన్యకి మూవీ రిలీజ్ సందర్భంగా? ఈ మూవీ బాగా హిట్ అవ్వాలి. ఓకే, ఫర్దర్ కూడా ఇంకా చాలా హిట్ అవ్వాలి, ఫ్యాన్స్ ఇక్కడ మేము ఫీల్ అవుతాం మళ్ళీ మమ్మల్ని హర్ట్ చేస్తే. డెఫినెట్గా చైతన్య మిమ్మల్ని ఏమీ హర్ట్ చేయడమ్మా. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్ చైతు. ఆల్ రైట్, దాట్స్ వండర్ఫుల్. సరే నీకు ఇంకొక క్వశ్చన్, ఒక అబ్బాయిలో చూడంగానే ఐ మీన్ వాట్ ఆర్ ద 3 క్వాలిటీస్ దట్ యు లుక్ ఎట్? చైతు చైతు చైతు. అంటే చేతిలో ఉంటే సరిపోతుంది అంటారు? చేతిలో ఉంటే చాలు. ఓకే ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరేంటి? సంధ్యారాణి. సంధ్యారాణి, ఓకే. ఏం చేస్తుంటావు సంధ్య? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా చైతు? లవ్ యూ చైతు. ఆల్ రైట్, ఓకే, సో సేమ్ క్వశ్చన్ టు యూ, వాట్ ఆర్ ద 3 క్వాలిటీస్ ఒక అబ్బాయిలో యునో దట్ యు వాంట్ టు ప్రాబ్లీ సీ? స్మైల్. ఓకే స్మైల్. నెక్స్ట్ డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ సెన్స్. ఓకే, ఫర్దర్ టాకింగ్. అమ్మాయి 3 క్వాలిటీస్ చెప్పిందండి, సో ఉన్నాయేమో చెక్ చేసుకోండి మీరు. ఆల్ రైట్ ఆల్ రైట్, ఐ అండర్స్టాండ్.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీ పేరేంటి? అయ్యో పెళ్ళి చూపల్లో సిగ్గుపడుతున్నట్టు పడుతున్నారు. ఆల్రైట్ సరే, అబ్బాయిల దగ్గరకు వద్దాం. వస్తా వస్తా, ఆగండి ఆగండి, వెల్కమ్ దేర్ వెల్కమ్ దేర్. మీ పేరేంటి? హరీష్. హరీష్, ఓకే. ఒక అమ్మాయికి కనుక నువ్వు డిఫరెంట్గా ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? యాక్చువల్లీ అలాగే ఉండే అమ్మాయిల్ని, 7 మెంబర్స్ యాక్చువల్లీ పుట్టిన తర్వాత ఒకలాగే ఉండే అమ్మాయిలు 7 మెంబర్స్ వరల్డ్లో ఉంటారు కదా. అవును. అలాగ అమ్మాయి ప్రతి ఒక్క బర్త్డేకి అలాగ ప్రపంచంలో ఉన్న 7 మెంబర్స్ గర్ల్స్ని ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. చాలా బాగా చెప్పావు బాబు, నీలో ఇంత టాలెంట్ ఉందని నేను అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. ఎవరో అమ్మాయి అయిపోయింది. ఓకే ఆల్రైట్ ఆల్రైట్ ఓకే. నీ పేరేంటి? అనుదీప్. అనుదీప్, ఏం చేస్తుంటావు? డాన్స్ మాస్టర్. ఓకే, నువ్వు కనుక ఐ మీన్ ఎవరైనా అమ్మాయికి డిఫరెంట్గా ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? నాకు ఇప్పటివరకు అవసరం రాలేదు బాబు. నువ్వు చేసావా అని అడగలేదు. చేస్తే ఆ థింకింగ్ లో కూడా లేను ఇప్పటివరకు. అంటే నువ్వు ఏమంటున్నావు అంటే అమ్మాయిలు నీకు ప్రపోజ్ చేస్తారని చెప్తున్నావా? అమ్మాయిలే నాకు ప్రపోజ్. సరే, ఎవరైనా అమ్మాయిని డిఫరెంట్గా ప్రపోజ్ చేసిందా? చేయలేదు. నేర్చుకోండి అయ్యా, ఒక్క లైలా కోసం సినిమా చూసి నేర్చుకోండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత తప్పకుండా అమ్మాయిని ఎలా పడేయాలని చూసి. పడేయడం అంటే పెద్ద విషయం కాదు, నడిచేటప్పుడు కాలు మధ్యలో పెడితే కింద పడిపోతాం. మీకు ఇంత టాలెంట్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ. అమ్మాయిలు జాగ్రత్త. నీ పేరేంటి చెప్పు? అనుదీప్. ఓకే చూడండి ఇక్కడ. ఓకే ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడు ఓ చలీ
ఆర్ ఏ ఆర్ ఏ ఆర్ నాకేమీ వినిపించట్లేదు. ఆర్ ఏ ఆర్ ఏ ఆర్ ఏ ఆర్ ఎస్ టిల్ ద టైమ్ హీ కమ్స్ ఆన్ టు ద స్టేజ్ కీప్ యు నో డూయింగ్ ద సేమ్ ఏ ఆర్ 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 ఎస్ I dedicate this song for 100 Lailas here and my dear friend Chaitu and Pooja. Let's go. Sara Sagasa
హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీయా? చివరికి ఇక్కడ ఉన్న అమ్మాయిలు మీరు అనుకున్న ఏం సాధించేసినట్టున్నారు ఇవాళ, అబ్బాయిలు కూడా. ఓకే, ఎనీవే, అంటే కంగారులో ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడి ఇవన్నీ. నా పేరు రవి అంతే, బట్ నా లైఫ్లోకి జోష్ రావడానికి కారణం నాగ చైతన్య గారు. ఒక ఆర్టిస్ట్గా ఎక్కే మెట్లు దిగే మెట్లు ఒక రఫ్గా నడుస్తున్న నా లైఫ్ ఇవాళ జోష్ఫుల్గా ఉండి ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఒక ఆర్టిస్ట్గా కారణం జోష్ రవి అనేది నాగ చైతన్య గారి యొక్క ఆయన ఇచ్చిన అవకాశం. ఎనివే, ముఖ్యంగా చెప్పుకోవాలి, నాకు ఈ సినిమాతో ఒక బ్యూటిఫుల్ లింక్ ఉంది. అదేంటంటే మా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ గారు. నేను ఎన్ని సినిమాలు చేసినా నాకు బ్రేక్ వచ్చిన సినిమా ఏంటో మీ అందరికీ తెలుసు, గుండె జారి గలంతైందే. అందులో నేను చేసిన ఒక గే క్యారెక్టర్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. అంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి కారణం మా డైరెక్టర్ గారు. సార్, ఇప్పుడు మీకు ఇంతమంది ముందు సభాముఖంగా మీకు పాదాభివందనాలు తెలియజేసుకున్నాను సార్. అలాగే ఇక్కడ హ్యాపీ ఏంటంటే నాకు గుర్తింపు వచ్చిన హీరో గారితో, నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్తో ఒక లైలా కోసం నేను మళ్ళీ చేయగలిగిన సినిమాలో, అది చిన్నదా పెద్దదా వేషం పక్కన పెడితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు నా క్యారెక్టర్ని. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ టోటల్ యూనిట్కి, అలాగే నా క్రూ, నా యాక్టర్స్, నా టీమ్ అందరికీ థ్యాంక్స్. లైక్ మై నేమ్ ఇస్ మాన్సా, లైక్ ఐ డూ వర్క్ ఫర్ ఐటీ అండ్ నాగ చైతన్య ఈజ్ మై ఫేవరెట్. ఐ డూ లైక్ హిమ్ టు టేక్ ఏ నైట్ రైడ్ ఆర్ బైక్ ఈవెన్. So Mansa, shall we go on that bike ride? Nenu ee Laila kosam tani bike ride ki teeskellanu. Meeru mee Laila kosam em chesaro chestaro mee stories aina videos aina ee website ki pampindi. All the lucky couples will get to watch Oka Laila kosam with me on October 17th along with the unit.
I'm a big fan of Naga Chaitanya. I really like him. He's one of the handsome and smartest guys in Tollywood. I would definitely go out for a coffee with him. He has probably a movie date either. I would get that cup of coffee. That's a surprise. నేను ఈ లైలా కోసం తని ఒక కప్ కాఫీకి తీసుకొచ్చాను. మీరు మీ లైలా కోసం ఏం చేశారో చేస్తారో మీ వీడియోస్ అయినా స్టోరీస్ అయినా ఈ వెబ్సైట్ పంపిండి. లక్కీ కపుల్స్ విల్ గెట్ టు వాచ్ ఒక లైలా కోసం విత్ మీ అండ్ మై యూనిట్ అట్ అ స్పెషల్ ప్రీమియర్ ఆన్ అక్టోబర్ 17th. Selfies, yes, I get it. So migitha fans emi please kangar padaddu Chaitanya garu. So migitha fans anukuntunnaru sare vaalike emo picture opportunity ichar maake enti ani. So dai chesi meer oka 2 minutes maatladtara vaal kosam. I'll have a Thank you all. Thank you very much for coming. ఈ ఈవెంట్కి మెయిన్ రీజన్ ఏంటంటే టు సే థ్యాంక్ యూ టు మై హోల్ ఒకలైలా కోసం టీమ్. ఇలాగే నవ్వుతూ హ్యాపీగా సినిమా తీసాము. అక్టోబర్ 17th రిలీజ్ అవబోతుంది. ఐ డెడికేట్ దిస్ మూవీ టు ఆల్ ద లవ్లీ లైలాస్ ఓవర్ హియర్. థ్యాంక్ యూ విజయ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ లవ్లీ ఫిల్మ్. ఆండ్రూ గారు, శేఖర్ మాస్టర్, అనూప్ Pooja, the lovely Lailas over there, and of course my whole Annapurna Studios team, Chunya, Sai Baba garu, everyone for putting the show together. Live lo chuse prekshakulandarki thank you very much, and abhimanulandaru of course love you all. October 17th kaluddam oka laila kosam, everyone oka laila kosam. Thank you. All right. Thank you so much, Chaitu. So, ivallato ee program ikkadiki mugiddam. Kaani, please, meeru okka laila kosam picture tappakunda chudandi. Ondu lailalaki, thank you so much ikkada vachinanduku. And live audience ki, thank you so much. And we wish you all the best for the okka laila kosam.